ప్రభాస్తో సినిమా కమిట్ అయితే చాలు, నిర్మాతలకు వద్దన్న 100 కోట్లు వచ్చేస్తాయి. రిలీజ్ తర్వాత టాక్తో పని లేకుండా ఎలాగో ఓపెనింగ్స్ అయితే గ్యారంటీ. కానీ దానికి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా కల్కే విషయంలోనూ ఇదే జరుగుతోంది. మరి ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ముచ్చటేంటి? ఎంత రేటు పలుకుతుంది? ఛత్రపతిలో డైలాగ్ ఉంటుంది, నాకు తెలుసురా ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ అని. ఇప్పుడు అదే నిజం చేస్తున్నారు ప్రభాస్. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాలకు కాసుల వర్షం కురుస్తోంది. థియేట్రికల్ రన్తో పని లేకుండా నాన్ థియేట్రికల్తోనే నిర్మాతలకు లాభాలొచ్చేస్తున్నాయి. తాజాగా కల్కి సినిమా డిజిటల్ రైట్స్ 375 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD అంచనాలు మామూలుగా లేవు. పైగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హసన్ లాంటి స్టార్ కాస్ట్ ఉండడంతో బిజినెస్ కూడా అలాగే జరుగుతోంది. ఈ చిత్ర హిందీ ఓటీటీ రైట్స్ 175 కోట్లకు చాలా రోజుల కిందే అమ్ముడయ్యాయి. తాజాగా సౌత్లో అన్ని భాషలకు కలిపి 200 కోట్లకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కల్కి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ప్లస్ నార్త్ కలిపి నాన్ థియేట్రికల్లోనే నిర్మాతలకు 375 కోట్లు వచ్చేశాయి. థియేట్రికల్ పరంగానూ దాదాపు 400 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతోంది. ఎటు చూసుకున్నా ప్రభాస్ అంటే తక్కువలో తక్కువ 750 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుందన్నమాట. ఇక సినిమా హిట్ అయితే ఆ రేంజ్ 1000 కోట్లకు పైగానే చేరుతుంది. జూన్ 27న కల్కి 22 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.